कमान कीर्ति। अका कमान अका सुपर। Congratulations. Thank you, sir. Well done. The next plan of our academy is to conduct Matti Gusti tournament. Various state players kuda participate chestaru. Kani andulo nee performance vallakante better ga undali. Okay? Sure, sir. Good. Etti Kudesh Melikesh lock chesavu chudu. Avunu. Aa technique ni bale follow ayyoki. Chala baaga aadevamma. Ah? Enti mi nana kottaga car konnada? Enti hadavudi? अम्मा की चीर कट्टी तीसुकोच्चेस्तानु वद्दोद्दु पिल्लन चूसांगा ब्रोकर चेप्पारे कुस्तीलवि मानेसिंदनि लेदु लेदु पेळ्ळयक कुस्ती पोटीलकु वेळ्ळदु मी अम्मा एंदुकु कुस्ती मानेयालि अंदर्ला पेळ्ळि चेसुकोकुंडा मन देशानिकि मेडल संपादिस्ते मंचिदेगा नेनु स्ट्रैट गा विषयानिकि वस्तानु మీ చిన్నమ్మని మా వాడికి ఇచ్చి చేస్తారా మీరు? వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మీరు వెళ్ళారు. ఎందుకమ్మా ఇలా చేసావు? పెళ్ళయ్యాక రెజ్లింగ్ ఆపేస్తుందని చెప్తున్నారు కదా. కుస్తీ పోటీకి వెళ్ళేదాన్ని చేసుకుంటే కుమ్ము వదిలి పెడుతుంది. ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు. నీకు మాత్రమే కాదు నాకు పడతాయి. మూసుకుని బండెక్కరా. చూసారా ఎన్నని మాట్లాడుతున్నారా? అందుకే నీతో మొత్తుకున్నాను. అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా. నువ్వేంటన్నయ్యా, నేనేదో దంగల్లో అమెరికాన్ అయినట్టు, నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అదిగిల్చినట్టు నన్ను తిడుతున్నావు? తిట్టపోతే ప్రతి మ్యాచ్ కి నీతో పాటు అంటపెట్టిపోయా కదా. ఆపిచితోనే కుస్తీ కుస్తీ ఎందుకు ఉంటున్నావు? ఎందుకు తీసుకెళ్లాను అనుకుంటున్నావు? నేను కుస్తీ పట్టేటప్పుడు చేయో కాలో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్లా. లేకపోతే దాంతో పనే ఉంది. అయినా అది సూపర్. ఎంతో మంది పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిపోయారు, ఒక్క సంబంధం కుదరలేదు. అన్నయ్య నువ్వేం దిగులు పడకు, కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్ గా నా బాధ్యత. ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు, దాని పెళ్లి చేస్తావా? భయం వేస్తుందిరా, ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోద్దాం అని భయం వేస్తుందిరా. తలుచుకుంటా డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? మిస్టర్ సరోజిని, మీ హస్బెండ్ కి ఇది సెకండ్ అటాక్, బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. మీరేం భయపడాల్సిన పని లేదు. ఒక టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుంది, కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి. ఓకే? ఇవాళ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే. కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం. చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ, 18 ఏళ్ల నాటి కథ. కీర్తి కప్పుడు 6 ఏళ్లు. నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది. మా మధ్య బాండింగ్ అలా ఉండేది. స్కూల్ కి తీసుకెళ్లి తీసుకురావటం, గోరు ముద్దలు పెట్టడం నుంచి నిద్రపుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే. ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు. కుస్తీ ఈజీ అనుకుని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను. కానీ నా మనసు సహకరించినంతగా నా బొజ్జ సహకరించలేదు. పోటీలో నా ప్రతాపం చూసిన గురువు గారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు. నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు, నీకు సచ్చినా కుస్తీ రాదు, వెళ్లి వేరే పని ఏదైనా చూసుకో. ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మే. అయినా ఓడిపోతూనే ఉన్నాను. పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయ్యింది. ఎందుకు బాబాయ్ అలా చేసావు? వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు? బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకుని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా. ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా? నువ్వు సూపరే, ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు. నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ. చివరిదాకా ఆ కళ కలగానే మిగిలిపోయింది. బాయ్. పోపో రెచ్చిపో.
నాకు కుస్తీ అబ్బలేదు గాని నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్గా వచ్చింది. స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు. ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది. అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుందనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది. రెజిలింగ్ అంటే మగాళ్ళాటమ్మా, నీకెందుకు చెప్పు? ఆటలో మగవాళ్ళాట ఆడవాళ్ళాట అంటూ తేడా ఉండదు. అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి, అన్ని ఆటలు ఒక నోరు ఇవే. కుస్తీకి ఇస్తే అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవడు చేసుకుంటాడు చెప్పు. కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు. పిల్ల కుస్తీ పడుతుందా? లేదు, కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది. క్రాపు చేసుకుని మొగరా ఇళ్ళా ఉంది. ఎందా ఇది? 100 పవన్ స్వర్ణం, 10 లక్షల రూపా, ఒరి ఇన్నోవా కార్. ఇదనొక ఓకే ఆనంగి కళ్యాణ ఆలోచికం. కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానుగా నాకు అవమానం. ప్లీజ్ మీరు బయలుదేరండి. కుస్తీ, డౌరీ, ఈ లిస్ట్ లోకి ఈవిటీజింగ్ కూడా చేరిపోయింది. కాలేజీలో కొంతమంది కుర్రాళ్లు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్ర కొట్టారు. కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది. ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగబ్బాయి మీ అమ్మాయి చేసుకోడు. నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది. మనకేంటి కష్టాలు? ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. డాక్టర్ ఏమన్నాడమ్మా? తొందరలోనే పోతానన్నాడా? ఏంటి మీరు? నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా. తొందరలోనే నీ పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా. మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా. ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతేనమ్మా. మీకెలా? ఒక రెస్లర్ గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ కి వెళ్ళగలను, నన్ను నమ్మండి. మల్నాటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా. నీ తాడుపట్టింది కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నువ్వు రెస్లింగ్ మానేయమ్మా. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్లొద్దని చెప్పినందుగా? పోటీలోనే కదా పాల్గొనొద్దన్నాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వల్లే. ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు. నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదానువా? పట్టకుండా పనవుతుందా? నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు పాప. ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక వెదవా రాకుండా పోతాడా చెప్పు. ఇంకోసారి పిల్లని చూడమని అడక్కు. కండిషన్లు పెడతాడు, కండిషన్లు. అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడు రా? తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు, అది తప్ప. ఈడు చదివింది 8వ క్లాసు, అది కూడా ఫెయిలు. అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది? పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివినా 10th వరకు అందరినీ పాస్ చేశారు. మనమే ఎతికి పట్టుకోవాలరా. నా పిల్లని నేను ఎంతమంది ఎత్తుకున్నాను? వదిన ఎంతవరకు చదువుకుంది? జస్ట్ 4th ఎక్కం 4th. నువ్వు 7th. అన్నా, ఎన్టీఆర్, వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు. ఆటల కోసమే ఉండాల్సింది కదా. ఆ కాలంలో 7th అనేది ఇప్పుడు MBBS తో సమానం. కత్తిరా కోసుకుంటేస్తాను. అదిలే, అయితే ఇప్పుడు ఏంటి, ఇడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాకపోద్దంటావా?
చట్టం చదువుకుంది సవాళ్ళచ్చే ప్రశ్నలు వేస్తే, చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ, చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చదువుకున్నదే కమ్యూనిజం, సోషలిజం, పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది. కానీ చదువుకోంది వెల్లుల్లి రసం, చింతపండు రసం, టమాటా రసం అని అర్థవంతంగా మాట్లాడద్ది. మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది, చదువుకున్న దగ్గర మనం వంగాల. అది మాత్రమే కాదు, పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా. ఇప్పుడు చూడు, ఏ ప్లేట్ చేప ఎప్పుడు చెల్ల చెల్ల చెల్దిల్లా అయిపా అన్నా. నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా, హిందీ. హిందీయో ఇంగ్లీషో అదేమని ఆవిడకి తెలుస్తుందా? ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో అది చూసుకో ముందు. సర్లే అయినా, పిల్ల చదువుకోకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. జుట్టు తక్కువగా ఉందని రేసంతా అమ్మాయిలను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? రే అమ్మాయిలకి జుట్టేరా అందం, జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది. అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా? నల్ల తాసులాగా తల నుంచి నడుము దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి. తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి. జడగంటలే గాలు ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి. తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి. ఆ సువాసన ఉంట చూడు. ఇదంతా నీకు సచిన అర్థం కాదులే. అల్లు వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది. మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో, ఆ ముడేసిన కుప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి కేరాటయచ్చు. ఆ దెబ్బకాళ్ళు ఊ అనలేరు, ఆ అనలేరు. మామయ్య మామయ్య, నాకు అత్తయ్యలాగా అణిగమణిగుండి ఒక పిల్లని చూడు మామయ్య. అయితే రావణ చేసుకోరా, 2K కిట్స్ చూడు. అమ్మాయి అయితే చాలు, పొలోమని ఎగేసుకెళ్తున్నారు. కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజు గేజు వీకే అంత వరకు పెళ్లి చేసుకోకుండా ముదిరిపోతున్నారు. బ్లడీ 90s కిట్స్. ఏంట్రా వాంతి ఏమైనా వస్తుందా? నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను. పెళ్ళం ఫోర్ కేడి ప్యాన్ తెరిచిపోతుంది. పెళ్ళం అంటే అంత భయం. పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గానీ ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి యదవా? అబ్బా ఏం తోస్తున్నావురా? వస్తాను. ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్లి అయినా సరే ఇలాగే ఉంటాను. ఎంత పందా పందలే వద్దులే గానీ నువ్వు చెప్పింది యాజ్ డీస్ గా మళ్ళీ చెప్పు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. పొద్దున్న గుడికాడ పంచాయతీ ఉంది, వచ్చి తగలడు. ఏమయ్యా ఎంతసేపు అని ఓపిక కూకోవాలి? దాస్ వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. ఫ్యాక్టరీలు పెట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలేందయ్యా మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే, మేమెవరు ఏడ కాదనట్లే. కానీ దాని వల్ల జలం తాగే చెరువు నీళ్లు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే రిస్క్ వస్తుందా? ఏంటి కావడీగా ఉందా? పెద్దలా మాడతాం కదా, గుద్దితే గూత ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి ఏ దాసు, పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి తెలుసు కదా? పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి, అది 4 ఇష్టలో తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్లు తాగుతున్నారు, వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటుండేది? ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు, డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారు. వాళ్ళ ప్రాణం పోయిందా లేదుగా? చట్ట వీడు చాలా వంకరగా మాడుతున్నాడు, అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచేద్దామన్నా. ఏంది ముంచేదే? నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా, ఇగో చట్టం కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దాన. నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణ అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా?
ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారు దారిలో మనం తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. ఇవాళ అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్నాగేవేంటి, మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచ్ కు మాత్రమే మీ అమ్మ ఇచ్చేది. తెలుసులే.